బతకలేదు. చనిపోయిన తర్వాత కూడా శంకర్ మామూలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. గంగ నాకు కావాలి. గంగను వదిలేసి ఈ శ్మశానానికి వాడొస్తాడు. ఎలాగా? నేను మీ వంశపు ఆది బీజాన్ని, 1000 పౌర్ణములను, 6 తరాల్ని పూర్తిగా చూసిన దాన్ని నేను. ఇంటికొక కులదైవం ఉన్నట్టుగా కాటికో కులదైవం ఉంటాడు, అతనే హరిచంద్రుడు. పో, ఆయన్ని పిలు, చేతులెత్తి మొక్కు. నువ్వు ఆయన్ని మొక్కినప్పుడు నీ ఆత్మకు ఒక బలం వస్తుంది. ఆయన బలము, నా ఆత్మ బలము ఏకం కాబోతున్నాయి. అప్పుడు 1000 ఏనుగుల బలం ఉన్న హరిచంద్రుడుగా మారుతావు. ఆ రాక్షసుని సంహరిస్తావు. పో, పోరా. రాయ్, నువ్వు ఆ ముసలి మాంత్రికురాలి సాయంతో నన్నే ఎదిరించాలని చూస్తున్నావా? నువ్వు మామూలు పిశాచివైతే నేను సైతాన్ పిశాచిని. Ganga!
చేస్తున్నారు స్వామి. ఈ శ్మశానానికి నువ్వు కాపల దైవాన్ని అన్నది నిజమే అయితే, మా కోసం ప్రాణం వదిలిన పెద్ద ఆవిడ ఆత్మ నిజమైతే, ఆ రాక్షసుని అంతం చేసే బలాన్ని నాకు ఇవ్వాలి చంద్ర. దయచేసి దయచేసి హరిశ్చంద్ర స్వామి. నంత చేసే బలాన్ని నాకు ఇవ్వాలి చంద్ర. బలాన్ని నాకు ఇవ్వు హరిశ్చంద్ర స్వామి. హరిశ్చంద్ర స్వామి, హరిశ్చంద్ర స్వామి. Watch all our videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe all our videos.